నమస్కారం, నా పేరు మోనిక. వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లా వెనుకొండ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బీద చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మేఘా వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు తనయుడు, యువ నాయకులు బొల్ల గిరిబాబు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీదా చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఆంకాలజీ, ఆప్టమాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ మరియు జనరల్ విభాగానికి సంబంధించినటువంటి అన్ని జబ్బులకి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా ముందుకున్నారు. ఇప్పటికే ప్రజాంతం చాలామంది వచ్చి వైద్య సౌకర్యం వినియోగించుకుంటున్నారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసి నూతన ప్రయోజనం నియోజకవర్గంలోని ప్రజలు మరియు పెద్ద ప్రాంత వాళ్ళు ఈ అవకాశాన్ని ప్రజలకు చేస్తాం చేస్తున్నాము. ఇంకా మిగతా పెద్ద కారణం ఏంటంటే మనం వెనుకొండ ఆర్థికంగా వెనుకొండ ప్రాంతం చాలామంది పేదవాళ్ళు ఉంటారు. ఇలాంటి వైద్య సేవలు వాళ్ళు చేసుకోవాలంటే చాలా కష్టపడుతున్న పని. అది కూడా కాకుండా మన విభాగంలో చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన సరైన అవగాహన లేదు. లేడీస్ ఎక్కువ ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళు కొంచెం బిడియంగా ఉంటారు. ఇది తీసుకుంటే ఏం ముందు ఎలా వస్తుందని చెప్పి భయపడుతుంటారు. సో వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ క్యాన్సర్ స్కీమ్ చేపిస్తున్నాము. ముందు ముందు రోజుల్లో ప్రతి మండలానికి ఒక క్యాంపు పెట్టడానికి మేము ప్రణాళికలు రెడీ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మా బీదా చేంజ్ టీం అందరూ చాలా కష్టపడి అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రక్షించుకోవడానికి బాగా వర్క్ చేశారు. అలాగే మా టీంకి నా తరఫున ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మేము పడగంగానే వచ్చినటువంటి మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యానికి మణిపాల్ హాస్పిటల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ డిగ్రీ రామాంజ రెడ్డి గారు మాకు అన్ని విధాలుగా అన్నదానంగా ఉంది. ఆయనకు మాకు వెనక నుంచి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో అన్నకి మేము మా టీం తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఈరోజు మన వెనుకొండ పట్టణంలో బీదర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు సౌజన్యంతో, వాళ్ళు మన మణిపాల్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వెనుకొండ పట్టణ ప్రాంతంలో ఇలాంటి అవకాశం రావటం మన బీద చేంజ్ సేవా సంస్థ వారి మల్లికార్జున రెడ్డి కానీ, సురేష్ గారు కానీ, వెంకట్రావు, మన అమ్మాయి వాళ్ళు కానీ, అనిల్ గారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నెల నుంచి మీరు ప్రణాళికబద్ధంగా అన్ని అందరికీ క్యాంపెయినింగ్ చేసుకుంటూ అందరికీ తెలిసేలాగా ఈరోజు ఈ క్యాంపెయినింగ్ ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్ ఇప్పుడు